हेलो व्यूअर्स वेलकम टू वाईशो क्रिएटिविटी रोयल कूर मंची ग्रेवी गा एला चेसुकोवालो चूद्दामु। दीनिकि मुंदुगा ओक कड़ाईलो 6 टेबल स्पून्स आयिल हीट चेसुकोवाली। नॉन वेज कि एप्पुडु आयिल एक्कुवे पडुतुंदी। अंदुलो ओक केजी बागा क्लीन चेसुकुन्न रोयल याड चेसी ओक 3 टेबल स्पून्स उप्पु वेसी बागा तिप्पाली। అలా తిప్పిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి। ఆ రొయ్యలో బాగా వాటర్ వచ్చేస్తుంది, ఆ వాటర్కే ఆ రొయ్య ఉడికిపోతుంది। చూడండి ఎంత వాటర్ వచ్చేసాయో। ఇప్పుడు ఒక మీడియం సైజ్ పెద్ద ఉల్లిపాయ ముక్కలు, ఒక 6-7 పచ్చిమిర్చి చిలుకలు వేసుకుని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి బాగా కలపాలి। ఇప్పుడు ఒక 2 రెబ్బలు కరివేపాకు యాడ్ చేసుకోవాలి। ఇలా మధ్యలో యాడ్ చేసుకుంటే మీకు ఆ కరివేపాకు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, కూరలో బాగుంటుంది। ఇప్పుడు వాటర్ ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి। ఇదిగోండి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది, ఆయిల్ పైకి తేలుతుంది, ఆ ఆయిల్ లో రొయ్య ఫ్రై అయ్యేలాగా తిప్పుకోవాలి। ఈ టైం లో ఎక్కువ తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటిపై మాడిపోతుంది, మీకు ఆ గుజ్జు రాదు అడుగంటిందంటే। ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయేంత వరకు తిప్పాలి రొయ్యని। ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి। మీరు ఎక్కువ స్పైస్ అంటే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే తక్కువ తినాలనుకుంటే ఒక స్పూన్ తగ్గించుకోవచ్చు, అది మీ ఇష్టం। ఈ కారం వాసన పోయేంత వరకు తిప్పాలి। ఇప్పుడు ఒక 200 ml వాటర్ యాడ్ చేయాలి। ఇది బాగా కుక్ అయ్యాక ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ మసాలా, ఇది ఇంట్లో కొట్టుకున్న మసాలా। ఒకవేళ ఈ మసాలా రెసిపీ కోసం పైన ఐ కార్డులో ఉన్న వీడియో చూడాలి। ఈ మసాలా వేసాక ఒక 5-10 మినిట్స్ అలా తిప్పి కొత్తిమీర చల్లుకొని దింపేసుకోవచ్చు। ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।